కన్నీ చూడడానికి వెళ్తారంటే లోకేష్ గారి దగ్గర నుంచి పొగరాని నుంచి కథలు లేకుండా వచ్చేటువంటి పరిస్థితి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి కేసుల విషయంలో చట్టం తన పని తాను చేసుకోమనండి. ఎవరు కాదనరు, నిజంగా అందులో ఏమన్నా లోపాలుంటే దాని ప్రకారం చేస్తారు. షెల్ కంపెనీలు అనేటువంటివి, లేకపోతే సూట్ కేసు కంపెనీ అనేటువంటి విధానాన్ని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి చూపించిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సూట్ కేసు కంపెనీల ద్వారా డబ్బులు మార్పిడి చేసుకోవచ్చు అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు షెల్ కంపెనీల గురించి మాట్లాడటం సమస్య. తర్వాత తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చెబుతా ఉంది, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విషయంలో సిమెంట్ కంపెనీ వాళ్ళతో ఉన్నటువంటి ఒప్పందం విషయంలో కానీ ఇతరత్రా కానీ మీరు విచారణ చేయండి. వీళ్ళు 2021లోనే ఈ పార్టీ అధికారం 2019లోకి వచ్చింది, 2021లోనే 3 సంవత్సరాల క్రితమే దీని మీద ఏదో రకంగా ఎప్పటికప్పుడు ఉపయోగించుకుందాం అనేటువంటి మాటతోటి ఈ విచారణకి సిఈడిని వాళ్ళు ఫిర్మాయించడం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిని పబ్లిక్ మీటింగ్ చేస్తుండగా, ఒక ప్రాంతంలో ఉండగా, ఏ రకమైనటువంటి ముందస్తు సమాచారం లేకుండా, ప్రాథమిక సాక్ష్యాధారాలు చూపించకుండా ఏ రకంగా ఆయన్ని ముద్దాయిగా చూపిస్తున్నారు అనేటువంటి దానికి న్యాయపరమైనటువంటి ప్రాతిపదిక లేకుండా అర్ధరాత్రి సమయంలో 3 గంటలకు వెళ్ళి ఒక వయసు పెరిగినటువంటి ఒక నాయకుడిని ఆ రకంగా అరెస్ట్ చేయడం అనేది తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించాలి. ఇవాళ తీసుకెళ్లారు, విజయవాడ తీసుకెళ్లారు అక్కడి నుంచి. ఏదైనప్పటికీ కూడా దీన్ని ప్రజాస్వామ్య ప్రియులు అందరూ కూడా ఖండించాలనేటువంటి మాటని జనసేన పార్టీ గట్టిగా నమ్ముతుంది.